Chhatrapati Sivaji Maharaj Jayanti Sandarbhanga Sangareddy Jilla Kendramloni Bypass Road Sivaji Chowk Kodali Vadda Unna Sivaji Vigrahaniki Sangareddy Forum for Better Adhyakshudu Sridhar Mahendra Poolamala Vesi Nivallarpincharu. ఈ జయంతి వేడుకల్లో సంగారెడ్డి ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహకార్యదర్శి శ్రీకాంత్ పాండురంగం నాయకులు, సూర్యకుమార్ గౌడ్, సాయి పరాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోని మరాఠా ఇతర ప్రాంతాల్లో వలస పాలకుల అన్యాయాలపై దౌర్జన్యాలపై విరోచితంగా పోరాడి దేశ సంస్కృతి దేశ సంపద కాపాడడానికి అనేక పోరాటాలు చేసి వీర యోధునిగా నిలిచి అదేవిధంగా తన పాలనలో రైతుల కోసం సామాన్య ప్రజల కోసం అనేక పరిపాలనా విధానాలు తెచ్చిన పరిపాలనా యోధునిగా కులమతాలకు అతీతంగా తన పాలన కొనసాగించి శివాజీ మహారాజ్ దేశ చరిత్రలో వీర యోధునిగా నిలిచారని, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 392 జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ రోడ్ శివాజీ చౌక్ వద్ద మరైన విగ్రహానికి పూలమాల వేసి మరి జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి అఖండ భారతదేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అదేవిధంగా మరి సుపరిపాలన కోసం కృషి చేసిన మహాయోధుడు యుద్ధ వీరుడు శివాజీ మహారాజ్ మరి భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆనాడు మరి చుట్టూ రాజ్యాల నుంచి మరి వలస విదేశీ వలస రాజ్యాలు వలస పాలకులు మన భారతదేశ వరవరులను దోచుకుపోవడంతో మరి ఎన్నో స్థానిక ప్రజలకు ఎన్నో కష్ట నష్టాలు పెట్టారు. వారిని ఎదుర్కోవడానికి ఎన్నో యుద్ధాలు విరోచితంగా పోరాడి విజయాలు సాధించి భారతదేశ ప్రజల సాంప్రదాయ సంప్రదాయాలు కాపాడుకుని ప్రజల యొక్క హక్కులను కాపాడిన మా యోధుడు మరి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మరి ఈరోజు కేవలం ఏదో ఒక మతానికి ముద్ర వేయడం కాకుండా ఆయన బహుజన పోరాట యోధుడు. అన్ని మతాలకు అన్ని కులాలకు ఆయన ఆయన రాజ్యంలో మరి భాగస్వామ్యం కల్పించి పరిపాలన సాధించారు. ఆనాడే మరి స్వతంత్రం రాకముందే మరి మొగులుల పాలనలోనే మరి మన దేశంలో మంచి రైతువారి చట్టాలను భూ పన్నుల చట్టాలను అమలుపరిచి అదేవిధంగా అష్ట ప్రధానుల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సుపరిపాలన అందించిన మహాయోధుడు. మరి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగించాలి. ఈరోజు అన్యాయాలు అక్రమాలపై ఈరోజు మరి ఈ నేటి యువత పోరాడి మరి మన చుట్టూ ఉన్న సమాజాన్ని మరి మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి శివాజీ యొక్క ఆచారాలను కొనసాగించాలని కోరుతూ ఈరోజు మా సంగారెడ్డి యువతకు మేము కోరుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు భావంతుల శివాజీ ఆచారాలను కొనసాగించడానికి రానున్న రోజుల్లో మంచి కార్యక్రమం ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు.